దిశ రేప్ అండ్ మర్డర్ కేసులో ఒక్కో నిజం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తుంది. మనిషి రూపంలో ఉన్న నలుగురు రాక్షసులు దిశపై ముందు అత్యాచారం చేసి ఆ తర్వాత చంపేసి దిశకు నిప్పంటించారని వచ్చిన వార్తల్లో నిజం లేదని సమాచారం. దిశ బతుకుండగానే ఆమెకు నిప్పంటించారని తెలుస్తోంది. దిశను సజీవ దహనం చేసినట్లు తాజాగా వెల్లడైంది. చర్లపల్లి జైలులో ఉన్న నిందితుల్లో ఒకడైన ఆరిఫ్ ఈ మేరకు జైలు సిబ్బందికి వెల్లడించాడు. నలుగురు నిందితులపై జైల్లో ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు వారిపై సమాభేద దండోపాయాలన్నీ ప్రయోగిస్తున్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా వారి నుంచి మరింత సమాచారాన్ని రాబట్టుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందుకోసం జైల్లో కాపలా కాస్తున్న జవాన్లను కూడా రంగంలోకి దింపారు. నిందితులను మెల్లిగా మాటల్లోకి దించి సమాచారాన్ని రాబడుతున్నారు. ఇలా జైలు సిబ్బందితో మాటలు కలిపిన ప్రధాన నిందితుడు ఆరిఫ్ దిశను బతికుండగానే నిప్పు పెట్టినట్లు ఒప్పుకున్నాడు. చేసిన దాష్టికాన్ని ఎలాంటి జంకు బొంకు లేకుండా ఆరిఫ్ వెల్లడించాడు. జైలు సిబ్బంది కూడా చాకచక్యంగా మరిన్ని మాటలు కలిపి మొత్తం వివరాలు రాబట్టారు. జైలు సిబ్బంది మాయలో పడ్డ ఆరిఫ్ మొత్తం ఘటనను పూసగుచ్చినట్లు వివరించాడు. దిశ కాళ్లు చేతులు బంధించి లాక్కెళ్లినట్లు ఆరిఫ్ చెప్పుకొచ్చాడు. దిశ భయంలో గట్టిగా అరవడంతో తన వద్ద ఉన్న మద్యం సీసాను దిశ నోట్లో పెట్టి బలవంతంగా మద్యం తాగించినట్లు ఆరిఫ్ చెప్పాడు. దీంతో ఆమె స్పృహ కోల్పోయిందని వెల్లడించాడు. ఒకరి తర్వాత ఒకరు మొత్తం నలుగురు నిందితులు వాస్తవికంగా అత్యాచారం చేసినట్లు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఆమెను మళ్లీ లారీపైకి ఎక్కించి అక్కడ కూడా అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పుకొచ్చాడు. మద్యం మత్తు గ్యాంగ్ రేపుతో మానసికంగా అతలకుతలమైపోయిన దిశ తమ బెదిరింపులతో మరింత భయాందోళనకు గురై చివరకు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని చెప్పుకొచ్చాడు. దీంతో ఆమెను చటాన్పల్లి వంతెన వద్దకు తీసుకెళ్లి బతికుండగానే నిప్పంటించి పరారయ్యామని జైలు సిబ్బందికి వివరించాడు. అత్యాచారం చేసిన తర్వాత ఎవరూ గుర్తుపట్టలేనంతగా శరీరాన్ని కాల్చేస్తే సాక్ష్యాలు దొరక్క తప్పించుకోవచ్చునని భావించినట్లు ఆరిఫ్ వెల్లడించాడు. అయితే వ్యవహారం ఇంత దూరం వస్తుందని భావించలేదని చెప్పుకొచ్చాడు. అయితే ఇంత జరిగినా ఇప్పటికీ ఆరిఫ్ లో పశ్చాత్తాపం కానీ పాపభీతి కానీ లేకపోవడాన్ని చూసి జైలు సిబ్బందే ఆశ్చర్యపోయారు. మొత్తం ఘటనకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించి ఛార్జ్షీట్ రూపంలో కోర్టులో దాఖలు చేసి నిందితులకు కఠినమైన శిక్షలు పడేలా పోలీసులు ఫోకస్ పెట్టారు. దిశ రేప్ అండ్ మర్డర్ కేసులో సేకరించిన ఆధారాలను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపారు. మరిన్ని రోజుల్లో ఈ రిపోర్ట్ రానుంది. దిశ మృతదేహం వద్ద లభించిన సగం కాలిన దుప్పటి ముక్కలు, ప్యాంట్ జిప్, బెల్ట్ బకీలు, లోదుస్తులు, ఐడి కార్డ్, చెప్పులను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. డిఎన్ఏ పరీక్షలు తర్వాత నిందితుల డిఎన్ఏతో పోల్చి విశ్లేషిస్తారు. ఒకవేళ డిఎన్ఏ శాంపిల్స్ మ్యాచ్ అయితే నిందితులు తప్పించుకునే అవకాశం పూర్తిగా మూసుకుపోయినట్లే లెక్క.